హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్వేతా వినయ్. ఇప్పుడు మనందరి బాధ్యత ఇమ్యూనిటీని పెంచుకోవడం. అందులో భాగంగా మనం స్ప్రౌట్స్ని కూడా తింటున్నాం ఈ మధ్య. స్ప్రౌట్స్ని ఒకే రకంగా ఎప్పుడూ తినడం కాకుండా చాట్లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, అలాగే ఇలా దోసాలో కూడా ఫిల్ చేసుకొని తినొచ్చు. ఇలా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ ఐటమ్ కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా పెసర్లని నానబెట్టి మొలకలు చేయడం అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇలా వన్ డే అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే కల్లా మనకు మొలకలు వచ్చేస్తాయి కదా. సో ఇవి చాలా హెల్దీ, చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. అండ్ ముఖ్యంగా ఈ టైంలో అంటే కరోనా టైంలో మాత్రం అందరము స్పెషల్గా ఎక్కువగా యూజ్ చేయాల్సిన ఐటమ్ కూడా ఇది. మనం ఇలా మొలకలు వచ్చిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగినటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి అండ్ 1 కప్ చాప్డ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం పెద్ద సైజు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే 1 కప్పు క్యాప్సికమ్ కూడా తీసుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ ఇలా చేసేసిన తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ని తీసుకొని, అంటే 2 టేబుల్ స్పూన్ వరకు జ్యూస్ వస్తుంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల స్ప్రౌట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది, బట్ హనీ వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా తేనె నిమ్మరసం 2 వేయడం వల్ల చట్పటా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనకు స్ప్రౌట్స్ చాట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇలాగే కూడా తినొచ్చు, ఇలా కప్స్లో పెట్టుకొని మనము ఈవినింగ్ స్నాక్స్ లాగాను లేదంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ ఇలా తిన్నామంటే చాలా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. పెద్దవాళ్ళం అయితే దీని వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఇలా అయినా తినడానికి ఇష్టపడతాం, కానీ పిల్లలు అలా కాదు, 1-2 స్పూన్స్ తినేసి పక్కన పెడతారు కదా. అందుకని నేను ఏంటంటే దోసాలో ఎలా యాడ్ చేయాలో చూపించబోతున్నాను. దోస బ్యాటర్లో సాల్ట్తో పాటు ఇలా కొంచెం జీరా కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వేసే దోస ఎలా వేస్తామో అలాగే వేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇలా దోస 1 సైడ్ కుక్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్కు బదులుగా ఇలా ఘీ వేసినట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలకు చేస్తున్నాం కాబట్టి మొహమాట పడకుండా ఘీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ టైంలో ఎక్కువగా డైట్ అది ఇది అని ఆలోచించకుండా హెల్దీగా తినడం ఇంపార్టెంట్ కదా. సో పెద్దవాళ్ళమైనా సరే ఘీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. అండ్ దోస కుక్ అయిందా లేదా మనకు ఇలా అంటే అన్ని సైడ్స్ని ఇలా లిఫ్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఇలా చేసిన తర్వాత మనం స్ప్రౌట్స్ ఏవైతే చాట్ ప్రిపేర్ చేసామో దాన్ని ఇలా ఒక సైడ్కి 1-2 స్పూన్స్ వరకు సెట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మిగతా 2 సైడ్స్ని కవర్ చేయాలి, ఎందుకంటే పిల్లలకి ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ స్ప్రౌట్స్ కానీ ఆనియన్ ఇవన్నీ పీసెస్ చిన్న చిన్నగా ఉండి కిందికి ఒక సైడ్ తింటుంటే కింది వైపు నుండి పడిపోతుంటాయి కదా, అలా పడకుండా ఇలా లాక్ చేయడం అన్నమాట దోసతో. సైడ్లో చిన్నగా కట్స్ పెట్టామనుకోండి, ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. అండ్ చుట్టూరా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి 2 సైడ్స్ చక్కగా కాల్చి పెట్టామంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లోపల మొత్తం స్ప్రౌట్స్, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ ఐటమ్. స్ప్రౌట్స్ని ఎలా ఇవ్వాలి పిల్లలకు అనుకునే వాళ్ళకు మాత్రం ఇది చాలా చక్కని టిప్ అనుకుంటాను. కొంచెం కూడా వేస్టేజ్ అనేది ఉండదు మనకి ఇందులో. అండ్ ఫోల్డింగ్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా 2 సైడ్స్ చేసిన తర్వాత కట్స్ కొంచెం చిన్నగా ఇలా పెట్టామనుకోండి, ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఎటువైపు చూసినా మనకు స్ప్రౌట్స్ కనిపించవు, లోపల ఏదో ఉందనుకుంటారు. ఇలా కర్రీస్ కానీ ఏవైనా వాళ్ళకు తినిపించాలి అనుకున్నప్పుడు మనం ఇలా ఏదో ఒక ట్రిక్ లాగా ఫాలో అయ్యామంటే బాగుంటుంది. అండ్ తిన్నప్పుడు కూడాను వాళ్ళు హ్యాండ్లో పట్టుకొని రోల్ని ఇలా రోల్ లాగా తినేసేయచ్చు ఈజీగా. మనకు స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఇలా పెట్టేయడం కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.